అందరికి నమస్కారం. పచ్చగా ఉండవలసిన మొక్కనే నేను ఇలా ఆకులు మొత్తం పీకేసి మొండిబారేలా చేశాను. ఎందుకు ఇలా చేశాను తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న మొక్క పేరు యూఫోర్బియా మిల్లీ, క్రౌన్ ఆఫ్ థార్న్స్ అని కూడా అంటారు. ఇది ముళ్ళతో ఉన్న మొక్క. ఈ మొక్క స్పెషాలిటీ ఏంటంటే వీటికి చక్కటి ఫ్లవర్స్ వస్తాయి. రెడ్ కలర్లో ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట ఈ మొక్కకి. ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న మొక్కకేమో రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఆ ఫ్లవర్స్ ఏంటో కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇది అన్ని పూల మొక్కల్లాగా కాదు, కొంచెం వెరైటీ అని చెప్పుకోవచ్చు. ఇది ఎడారి ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతుంది. వీటికి వాటర్ కూడా ఎక్కువగా ఇవ్వకూడదు. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఆకులు ఎక్కువగా లేకపోతేనే పువ్వులు బాగా పూస్తాయి. ఇది వీటి స్పెషాలిటీ. అయితే ఈ మొక్కను మీరు ఇంట్లో పెంచుకోవాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. ఈ మొక్క నుంచి ఇలా పాలు కారుతాయన్నమాట. ఈ పాలు కొంచెం స్కిన్ పైన పడితే అలర్జీ అలా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంతేకాకుండా చిన్నపిల్లల నుంచి ఈ మొక్కని కొంచెం దూరంగా ఉంచండి. ఇక్కడ చూసారు కదా, నేను ఆకుల్ని మొత్తం తీసేశాను. అయితే ఆకుల్ని తీసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తీయండి. ఈ ముళ్ళులు అనేది చేతికి గుచ్చుకుంటాయి. పైగా ఈ పాలు స్కిన్ పైన పడితే అలర్జీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. గ్లౌజెస్ వేసుకొని తీస్తే బెటరు. నేనైతే ఎటువంటి గ్లౌజెస్ కూడా వేసుకోలేదు, కానీ జాగ్రత్తగా తీసానన్నమాట. బిగినర్స్ అయితే ఈ మొక్కను చక్కగా పెంచుకోవచ్చు. వీటికి ఎక్కువగా ఫర్టిలైజర్స్ అవసరం పడవు. ఎప్పుడైనా 2 నెలలకు ఒకసారి అయినా సరే కొంచెంగా ఏదో ఒక సాలిడ్ ఫర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది. అంతేకాకుండా వీటికి పెస్ట్ కూడా ఏం అటాక్ అవ్వదు. మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. వాటర్ కూడా పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే ఇవ్వాలి. వీటికి ఎక్కువగా వాటర్ ఇస్తేనే ప్రాబ్లం అవుతుంది. ఇది ఒక సక్యులెంట్ కాబట్టి వీటికి ఎక్కువగా వాటర్ అనేది అవసరం పడవు. రెగ్యులర్గా రీపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏ సైజ్ పాట్లైనైనా సరే ఒక కొమ్మ పెట్టినా కూడా చక్కగా ఈ మొక్క బ్రతుకుతుంది. వీటి కటింగ్స్ ద్వారా కూడా మనం చక్కగా బోలెడన్ని మొక్కల్ని ఈజీగా పెంచుకోవచ్చు. ఇక్కడ నేను సాయిల్ లూజ్ చేసి ఉల్లి పొట్టుని ఇస్తున్నాను. ఉల్లి పొట్టు ఏ మొక్కకైనా సరే ఒక బెస్ట్ ఫర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు. మీ దగ్గర ఉల్లి పొట్టు ఉంటే బయట పడేయకుండా ప్రతి ఒక్క మొక్కకి ఇలా కొంచెం కొంచెంగా మొక్కకిచ్చి చూడండి. వాటి రిజల్ట్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇలా నేను ఉల్లి పొట్టుని ఇచ్చిన తర్వాత పైన నుంచి మళ్ళీ మట్టితో కవర్ చేస్తాను. ఎందుకంటే ఇలా డైరెక్ట్గా మొక్కలకి ఇస్తే అది గాలికి ఎగిరిపోతుంది కాబట్టి కొంచెం గుంత తీసి ఆ తర్వాత ఈ ఉల్లి పొట్టుని పెట్టి పైనుంచి మట్టితో కవర్ చేయండి. వీటికి ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నాను. నేను వీటికి జనరల్గా ఎటువంటి ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వనన్నమాట. ఎప్పుడైనా ఒకసారి ఇలా ఇస్తూ ఉంటాను. సిట్రస్ బయో ఎంజైమ్లో కొంచెంగా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్, అంటే అరటిపండు బెల్లంతో చేసిన ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ నేను 2 కలిపేసి ఈ మొక్కకి ఇస్తున్నాను. అలాగే మొక్క పైన కూడా ఇలా స్ప్రే చేస్తున్నాను అన్నమాట. వీటి ప్రాపగేషన్ కూడా చాలా సింపుల్. చిన్న కొమ్మంటే చాలు, చక్కటి ఇసుకలో వీటిని నాటుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను వీటిని నాటుకోవట్లేదు. ఒక రోజు గడిచిన తర్వాత వీటిని నేను ఇసుకలో నాటుకుంటాను. అప్పుడైతే వీటి ప్రాపగేషన్ అనేది 100% ఉంటుంది. ఈ ఆకులను కూడా వేస్ట్ చేయకుండా నేను లీఫ్ కంపోస్ట్ చేయడానికి ఇలా ఒక కవర్లో వేసి పెట్టుకుంటున్నాను. చక్కగా మనం లీవ్స్ వేస్ట్ చేయకూడదు. ఇలా చిన్న కొమ్మల ద్వారా మనము కొత్త మొక్కలను కూడా పెంచుకోవచ్చు. వీటి కటింగ్ ద్వారా నేను ఒక మొక్కను పెంచుకున్నాను. అదే ఈ మొక్క. చాలా చిన్న సైజ్ పాట్లను పెట్టుకున్నాను. జస్ట్ ఒక కొమ్మ అలా పెట్టేశాను. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉందో. ఒకప్పుడు వీటికి కూడా బోలెడన్ని ఫ్లవర్స్ ఉండేవి. ఇప్పుడు ఆకులు ఎక్కువ అవడంతో పువ్వులు క్వాంటిటీ అనేది చాలా వరకు తగ్గిపోయాయి. ఇప్పుడు నేను వీటి ఆకులు కూడా చక్కగా తీసేసి మళ్ళీ ఏదైనా కొంచెంగా ఫర్టిలైజర్ ఇస్తే చాలు, చెట్టు నిండా పువ్వులతో నిండిపోతుంది. అయితే వీటికి సన్లైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్కువ సన్లైట్ ఉంటేనే ఎక్కువ ఫ్లవర్స్ అనేది ఇది ఇస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించారా, ఈ చిన్న చిన్న మొక్కలన్నీ మదర్ ఆఫ్ థౌజండ్స్. ఒక్క మొక్క ఉంటే చాలండి, చాలా మొక్కలు గార్డెన్ మొత్తం నిండిపోతూ ఉంటాయి. ఈ మదర్ ఆఫ్ థౌజండ్స్ కూడా పెంచుకోవడం చాలా ఈజీ. వీటి మీద కూడా ఒక వీడియో చేశాను, చూడని వాళ్ళైతే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. బాయ్.